ఎంతసేపు సంపాదించడమే తప్ప ఇంటికాడ ఒకరు ఉన్నారు, తనకంటూ కోరికలు ఉంటాయి, తనకంటూ ఆశలు ఉంటాయి, తనతో టైం స్పెండ్ చేయాలని ఆలోచించాలి ఉన్నారు. ఒకవేళ నీ భార్యకు నువ్వు ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే ఘోరాలు ఎలా ఉంటాయి అమ్మ? నీతో గడపాల్సిన టైం నీతో గడపకపోయినప్పుడు టీవీ, ఆ టీవీలో ఏం చేపిస్తారు? ఈ మధ్య ఒక షో వచ్చిందండి, దిక్కుమాల షో. పెళ్ళైన నలుగురు ఆడోళ్ళని, పెళ్లి కాని మగాల్ని, పెళ్ళైన ఆడోళ్ళని 100 రోజులు రూమ్లెట్టి చుట్టూ కెమెరాలు పెట్టి అది పబ్లిక్ చూపిస్తున్నారంటే అది ఏ ఔషధి? బ్రోతల ఔషధి. నువ్వు ఎప్పుడైతే నీ భార్యతో టైం గడపలేదో అలాంటి సోలన్నీ చూస్తుంది. అందులో ఉండే భయంకరమైన పనులు అని చెప్పినా పెళ్ళైనది పెళ్లి కానోడికి ఐలో చెప్పి చాలా మంది పురుషులు చేసే తప్పు ఏంటంటే ఎంతసేపు సంపాదించడమే తప్ప ఇంటికాడ ఒకరు ఉన్నారు, తనకంటూ ఒక కోరికలు ఉంటాయి, తనకంటూ ఆశలు ఉంటాయి, తనతో టైం స్పెండ్ చేయాలని ఆలోచించాలి ఉన్నారండి. ఇంక వెళ్ళిపోతారండి, ఇంక వెళ్ళిపోవడమే ఇక. అడిగి జేబు నిండిపోయే వరకు ఇంటికి రాడక, ఆటేసుకుని వెళ్ళిపోవడమే ఇక. ఏమైనా పని ఉంటే పని చూసుకోవడానికి వెళ్ళిపోవడం. సంపాదిస్తడమే చూస్తారు తప్ప నీ భర్త గుండెల్లో ఉన్న గుర్తుపెట్టుకో, భర్తగా ఉన్న నీవు తన గుండెల్లో ఉన్న స్థానాన్ని నువ్వు వదిలేస్తున్నావని మాత్రం చాలా లేటుగా అర్థమవుతుంది. భార్యలతో టైం స్పెండ్ చేయాలి. పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటారండి. ఎక్కడికి రాడాడు, రారా సరదా రామరా అంటాడు. ఎక్కడికి రారు మరి 6 నెలలు 1 ఇయర్ దాటిన తర్వాత మరి ఏమవుద్దో, అసలు ఇంటికి వెళ్ళడు. ఎవరు ఇంటికి వెళ్తలేదంటే వెళ్ళడం, ఎందుకురా అంటాడు, బయట వెళ్దాం రా అంటాడు. గుర్తుపెట్టుకో, నువ్వు అంత ఈజీగా తీసుకోకు. తనతో టైం స్పెండ్ చేయాలి, తనతో మాట్లాడాలి, తనతో సరదాగా తన మనసు చెప్పుకునే ఉంటాయి, తను మాట్లాడుకునేది ఉంటుంది, నీతో సరదాగా గడిపే సమయం కోరుకుంటుంది. నువ్వు ఆ సమయాన్ని ఇవ్వకుండా నువ్వు సంపాదన ఉద్యోగం 24 అవర్స్ ఈ దాయిడి వెనకాల నువ్వు పడిపోతే నీ అకౌంట్లో డబ్బులు బాగానే ఫుల్ అవుతాయి, కానీ గుర్తుపెట్టుకో నీ ఫ్యామిలీలో మాత్రం నీళ్ళు అవుద్ది. ఒకవేళ నీ భార్యకు నువ్వు ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే ఘోరాలు ఎలా ఉంటాయి చెప్పనా? నువ్వు టైం ఇవ్వు ఆమెకి, ఆమెకి టైం ఇవ్వకపోతే నీతో గడపాల్సిన టైం నీతో గడపకపోయినప్పుడు టీవీకి ఇస్తుంది. నువ్వు టైం ఇవ్వలేదు కనుక ఆ టీవీలో ఏం చూపిస్తారు? ఈ మధ్య ఒక షో వచ్చిందండి, దిక్కుమాల షో. అది నారాయణ అని ఒక ఆయన ఉన్నాడండి, విప్లవకారుడు, మానవత భావం కలిగిన వాడు. ఆ బిగ్ బాస్ షోకి పేరు ఏమిటాడు చెప్పిన ఆయన? అది బిగ్ బాస్ షో కాదు, అది బ్రోతల్ హౌస్ అన్నాడు. దాన్ని కరెక్ట్ పదం అన్నాడండి. ఎస్, అది బ్రోతల్ హౌసే. పెళ్ళైన 4 ఆడోళ్ళని, పెళ్ళి కాని మగాల్ని, పెళ్ళైన ఆడోళ్ళని 100 రోజులు రూమ్లెట్టి చుట్టూ కెమెరాలు పెట్టి అది పబ్లిక్ చూపిస్తున్నారంటే అది ఏ ఔషధి? బ్రోతల ఔషధి. దాన్ని చూస్తుంది, నువ్వు టైం ఇవ్వు. నువ్వు ఎప్పుడైతే నీ భార్యతో టైం గడపలేదో అలాంటి సోలన్నీ చూస్తుంది. అందులో ఉండే భయంకరమైన పనులు అని చెప్పినా పెళ్ళైనది పెళ్ళి కానోడికి ఐలో చెప్పింది. అందులో పెళ్ళైనోడు పెళ్ళి కాని దానికి ఐలో చెప్పాడు. ఇలాంటివన్నీ చూస్తే నీ భార్య బుర్రలోకి ఏమెక్కుతాయి? నీ భార్య ఇలాంటివి నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వే. నువ్వు టైం ఇవ్వలేదు. నీకు సంపాదన మీద ఉన్న మోజు నీ భార్యతో టైం గడపాలని నీకు లేదు. నీ తప్పు కూడా ఉంది. ఒకవేళ టీవీలు చూసినా ఎలా చెడిపోతే ఇంకా అడ్వాన్స్ ఏంటో తెలుసా? సీరియల్లో వచ్చినాయండి ఈ మధ్య. సీరియల్లో ఏటో మన అందరూ ఎలాన్స్ లేడీసే ఉంటారట, ఎలాన్స్ అందరు లేడీసే. అందులో ఉన్న వాళ్ళ సీరియల్ ఏం నేర్పిస్తాయి చెప్పండి? సీరియల్స్ ఏం నేర్పిస్తాయి? అత్తగారు కౌంటర్ ఎలా వేయాలి చెప్పండి, భర్తకు నైస్గా అబద్ధం ఎలా చెప్పాలి,